రెండో విడత మహమ్మారి వచ్చిన సందర్భంగా అనుకోకుండా చాలా పెద్ద సంఖ్యలో దేశ ప్రజలు కరోనా మహమ్మారిన గురి కావడంతో దానికి సంబంధించి కొంత ప్రాణ నష్టం ఎక్కువ జరిగింది ముఖ్యంగా ఆక్సిజన్ కొరత నివారణ కోసం కేంద్ర ప్రభుత్వము శాశ్వత ప్రాతిపదికన అనేక చర్యలు తీసుకుంటా ఉంది కోవిడ్ కారణంగా దేశంలో ఏర్పడినటువంటి ఆక్సిజన్ కొరతను దృష్టి పెట్టుకొని అనేక పద్ధతుల్లో శాశ్వత పరిష్కార మార్గాలను అమలు చేస్తా ఉన్నాం అందులో భాగంగా ప్రతిరోజు ఆక్సిజన్ ఉత్పత్తిని 5500 మెట్రిక్ టన్నుల నుంచి సుమారు 11000 మెట్రిక్ టన్నులకు ఈ రోజు దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచడం జరిగింది దేశంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సుమారు 100000 కాన్సంట్రేటర్స్ పైగా పిఎం కేర్స్ ద్వారా ఈ రోజు దేశవ్యాప్తంగా పంపిణీ జరుగుతా ఉంది ఆక్సిజన్ రవాణాకు ఉపయోగించేటువంటి ట్యాంకర్స్ కొరత నివారణ కోసము కావాల్సినటువంటి ట్యాంకులను విదేశాల నుంచి చాలా పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవడమైంది ఆక్సిజన్ ట్యాంకర్స్ కు గతంలో 2 నెలల క్రితము 1681 ట్యాంకర్స్ అందుబాటులో ఉండేటివి 1681 ఈరోజు వాటిని అద్భుతంగా 22000 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను ఆ ట్యాంకర్స్ ద్వారా ఈరోజు మనం ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉన్నాము అదేవిధంగా ఆక్సిజన్ సిలిండర్స్ కూడా 1119000 ఈరోజు అందుబాటులో తీసుకురావడమైంది గతంలో కూడా నేను చెప్పాను వెంటిలేటర్స్ కూడా గత 74 సంవత్సరాలుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 20000 లోపు ఉండేటివి ఈరోజు కొత్తగా పిఎం కేర్స్ ద్వారా 51000 వెంటిలేటర్స్ ను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రుల్లో శాశ్వత ప్రాతిపదికన ఆక్సిజన్ కొరత నివారణ కోసము రక్షణ పరిశోధన సంస్థ డిఆర్డిఓ సహకారంతో తేలికపాటి యుద్ధ విమానాలు ఏదైతే తేజస్ ఉంటుందో ఆ తేజస్ లో ఉన్నటువంటి టెక్నాలజీ ఎక్కడికక్కడ ఆక్సిజన్ తయారు చేసేందుకు రూపకల్పన చేసినటువంటి సోఫిస్టికేటెడ్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఈరోజు దేశంలో ప్రభుత్వ ఆసుపత్రులలో పేషెంట్లకు ఆక్సిజన్ అందించడానికి శాశ్వత ప్రాతిపదికన డిఆర్డిఓ తేజస్ యుద్ధ విమానాల టెక్నాలజీతో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన ఈరోజు జరుగుతా ఉంది ఈ టెక్నాలజీ సాయంతో ఏర్పడేటువంటి ఆక్సిజన్ ప్లాంట్లు ఒక్కొక్కటి నిమిషానికి 1000 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం కలిగి ఉంటాయి ఈ ఒక్కొక్క ప్లాంట్ ద్వారా 150 నుంచి 190 మంది పేషెంట్స్ కు ఆక్సిజన్ అందించేటువంటి కెపాసిటీ ఈ యొక్క ప్లాంట్లకు ఉంది
అదే విధంగా 195 సిలిండర్స్ ను ఆక్సిజన్ ఫిల్లింగ్ చేసుకునేటువంటి కెపాసిటీ కూడా ఈ హాస్పిటల్లో నిర్మాణం చేస్తున్నటువంటి ఈ యొక్క పిఎస్ఏ ప్లాంట్లకు అందుబాటులో ఉంటుంది. డిఆర్డిఓ రూపకల్పన చేసినటువంటి ఈ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు ఏమైతున్నావో అవి ప్రెషర్ స్వింగ్ అబ్జార్షన్ ప్రెషర్ స్వింగ్ అబ్జార్షన్ అనేటువంటి పిఎస్ఏ టెక్నాలజీతో ఇవి పనిచేస్తాయి. వాతావరణం నుండి గాలిని పీల్చుకొని జియోలైట్ పదార్థం సాయంతో 93.3% ప్యూరిటీతో ఇవి ఆక్సిజన్ ఉత్పత్తి చేసి ఆసుపత్రులకు అందిస్తాయి. ఆసుపత్రుల్లో అక్కడికక్కడే ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకోవడం ద్వారా సమయము అదే విధంగా ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెండిచర్ అభద్రతా భావం కూడా తగ్గుతుంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు కానీ సుదూర ఎత్తైనటువంటి ప్రాంతాల్లో ఆసుపత్రులకు అదే విధంగా ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయి ఈ ప్లాంట్స్. పిఎం కేర్స్ ద్వారా ఈ ప్లాంట్స్ తెలంగాణ రాష్ట్రంలో 19 ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆదేశాలు ఇచ్చారు. ఇందులో భాగంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్లో 2 ప్లాంట్లు అదే విధంగా టిమ్స్ లో గచ్చిబౌలి టిమ్స్ లో 1 ప్లాంట్ ఖమ్మము కరీంనగర్ భద్రాచలం జహీరాబాద్ నల్లగొండ పటెన్చెరువు కింగ్కోటి హాస్పిటల్ జనగాము జగిత్యాల రిమ్స్ హాస్పిటల్ ఆదిలాబాద్ ఎయిమ్స్ హాస్పిటల్ బీబీ నగర్ చెస్ట్ హాస్పిటల్ ఎర్రగడ్డ ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ సనత్ నగర్ నిమ్స్ హాస్పిటల్ పంజగుట్ట మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ నిజామాబాద్ ఎంజీఎం హాస్పిటల్ ఈ రకంగా ఈ 19 ప్రముఖ ఆసుపత్రులలో మొదటి దశలో ఈ యొక్క హాస్పిటల్స్ ను పిఎం కేర్స్ నిధుల ద్వారా నరేంద్ర మోడీ గారు మంజూరు చేశారు.